వెల్కమ్ బ్యాక్. కత్తి మహేష్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేష్ గారు, మీరు ఇండస్ట్రీకి సంబంధించి ఒక ఏకఛత్రాధిపత్యం లేకపోతే ఒక గుత్తాధిపత్యం గురించి మాట్లాడుతున్నారు. ఇది కాకుండా టాలెంట్ ని గుర్తించాలి, లేకపోతే శ్రీరెడ్డి చెప్తున్నట్టుగా తెలుగు అమ్మాయిలకి సంబంధించి ఒక ఐడెంటిటీ అనేది రావాలి, లేకపోతే వాళ్లకు కూడా సినిమా అవకాశాలు రావాలి. ఏం జరగాలంటారు? ఏం జరిగితే ఇది మారుతుంది? ఏం జరిగితే మారుతుంది అంటే చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అండి. ఏ ప్రొడ్యూసర్ అయినా ఆ హీరో ఇష్టమో లేకపోతే మా ఇష్టమో అని చెప్తారు. దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. ఒక సమాజంగా మనం ఏదన్నా నిర్ణయం తీసుకుందాం, తెలుగు అమ్మాయిలనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే అది వాళ్ళ హక్కుల్ని మనం హాని కలిగించినట్లు లెక్క. ఎందుకంటే ఇది బిజినెస్, ఆ అమ్మాయిని పెట్టుకుంటే మాకు బిజినెస్ అవ్వదండి అంటే మనం ఏమన్నా దాన్ని భర్తీ చేస్తామని చెప్పగలమా? నాకు ఒక డౌట్ కత్తి గారు, అసలు మార్కెట్ అనేది హీరోయిన్ బట్టి ఉంటుందా, హీరోని బట్టి ఉంటుందా? అంటే హీరో డిసైడ్ చేయడాన్ని బట్టి ఉంటది, అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మెయిన్ ఏంటంటే ఈ వెనకాల మార్కెట్ అనే మాట వెనకాల వీళ్ళ మార్కెట్ చాలా ఉంటుంది. అది హీరోకి కోఆపరేటివ్ గా ఉందా లేదా, లేకపోతే హీరో హైట్ కి తగ్గట్టుందా లేదా, హీరోకి మూద్దాగా వస్తుందా ముక్కు దాకా వస్తుందా, లేకపోతే అమ్మాయికి ఎన్ని హిట్లు ఉన్నాయి. మెయిన్ ఇంకొకటి పెద్ద రీజన్ ఏంటో తెలుసా? అమ్మాయికి హిట్ ఉందనుకోండి, అమ్మాయి కాలు మంచిది. ఒకవేళ అమ్మాయికి ఫట్ ఉందనుకోండి, ఆ అమ్మాయి ఐరన్ లెగ్. ఈ దరిద్రం ఒకటి ఉంది, టాలెంట్ కాదు ఇక్కడ. అమ్మాయి జాతకాలు మంచి టైము చెడ్డ టైము నడవడం అనేది కూడా ఉంటుంది. ఇవన్నీ అంటే మూఢనమ్మకాలు మనం అనుకుంటాం, కానీ వాళ్ళకి అవి నమ్మకాలు, మనం ఏం చేయలేం కదా. అందుకనే ఒక ఇండివిజువల్ సెంట్రిక్ ఇష్యూస్ లో మనం ఎంతవరకు ఇంటర్వ్యూ అవ్వగలము, అది కాక ఒక బిజినెస్ వెంచర్ లో అనే దగ్గర చాలా పెద్ద సమస్య వస్తుంది. హక్కులకు సంబంధించి మా హక్కులకు మీరు భంగం కలిగిస్తున్నారు అంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ లోకి మనం ఎంటర్ అయ్యి వాళ్ళ నిర్ణయాలు మనం చేయకూడదు కదా. అందుకే కదా అన్ని ఫట్లు అంటున్నాయి. ఉన్న 4 రూపాయలు కూడా గోవిందా అంటున్నాయి. మహేష్ గారు, ఇక్కడ మార్కెటింగ్ స్ట్రాటజీతో పాటుగా శ్రీరెడ్డి ఇంకొక పాయింట్ రేస్ చేస్తోంది. కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని మిస్లీడ్ చేస్తున్నారు, అమ్మాయిల్ని మిస్యూజ్ చేస్తున్నారు, వాళ్ళని ఒక రకంగా వాడుకొని వదిలేస్తున్నారు అనేది శ్రీరెడ్డి కూడా చెప్తోంది. దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఒకటండి, ఇక్కడ మనం ఎవరిని ట్రస్ట్ చేస్తున్నాము, దేనికోసం ట్రస్ట్ చేస్తున్నాం అనేది మ్యాటర్ ఆఫ్ చాయిస్ అండ్ మ్యాటర్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇప్పుడు ఎవడో నేను సినిమాలో ఆపర్చునిటీ ఇప్పించేస్తాను అంటే వాడికి నిజంగా అంత ప్రొడక్షన్ లో అధికారం ఉందా, వాడు అక్కడ ఇప్పించగలడా? కత్తి గారు, ఈ విషయంలో మీకు ఎక్స్పీరియన్స్ తక్కువ, నేను ఒకటి చెప్తా వినండి. మోడల్స్ గా మాకు తెలుసు ఆ స్ట్రగుల్ ఎలా ఉంటుందో. వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తారంటే ఫస్ట్ పోర్ట్ఫోలియోస్ పట్టుకుపోయి ఒక 10-15 హౌసెస్ కి తిప్పి, ఆ తర్వాత మేడం యాక్చువల్లీ సార్ మీకు ఆఫర్లు రావట్లేదు కదా, ఒక ఐడియా చెప్తాను. మన ప్రొడ్యూసర్ సార్ చాలా పెద్ద, ఆయన మామూలు పెద్ద బండ కాదు, ఇంత పెద్ద కొండ అని చెప్పేసి చెప్తారు. చెప్పిన తర్వాత మీరు ఒకసారి కమిట్ అయిపోతే ఖచ్చితంగా మరుసటి రోజు మీకు ఒక క్యారెక్టర్ ఇవ్వకపోతే చూడండి అని చెప్పి నమ్మబలుకుతారు. ఆ నమ్మబలికేది కోఆర్డినేటర్ కూడా పెద్ద కోఆర్డినేటర్ అవుతాడు, ఆ ప్రొడ్యూసర్ కూడా పెద్దోళ్ళు అవుతారు. ఆ తర్వాత ఫ్లేట్ ఫిరాయించేస్తే అది వేరే సంగతి, ఫిరాయించినదే ఉంటుంది 90%. ఇంకా అలా మభ్య పెట్టేది కోఆర్డినేటరేనండి, మెయిన్ కోఆర్డినేటర్. అంటే ఇక్కడ అండ్ ఆల్సో ఇంకొకటి వాళ్ళు ఎలా చేస్తారంటే అసలు ఆఫర్లు రానివ్వరు, వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి ఫోటోలు. వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే వాళ్ళ చేతుల్లో చిల్లి గవ్వ కూడా అయిపోయే టైంకి అప్పుడు దాకా వెయిట్ చేపించి అప్పుడు వీళ్ళ డ్రామాలు ప్లే చేస్తారు. వీళ్ళు ఎక్కడి నుంచి ఎలా ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గర, అందులో కూడా పైసలు వచ్చేవి కూడా ఉంటాయి. ఈ కొంచెం ఈ పొలిటీషియన్స్ దగ్గర కావచ్చు, లేకపోతే బిజినెస్ మ్యాన్ దగ్గర కావచ్చు, అలా వ్యభిచారంలోకి దింపేది ఎక్కువ అండ్ ఛాన్సెస్ ఇచ్చేది తక్కువ అనేది చెప్తున్నాను నేను మీకు. సో అందరూ అలాగే ఉంటారంటారా? ఆల్మోస్ట్ అండి 99.9% రాసి పెట్టుకోండి, కోఆర్డినేటర్స్ అందరూ అలాగే ఉంటారు. కోఆర్డినేటర్స్ అందరూ అనట్లేదు, అందులో కూడా మంచి వాళ్ళు ఉంటారు, బట్ 99.9% ఎక్కడో 0.01% మాత్రమే ఉన్నారు బాగున్నారు. అవును అవును. ఎస్ మహేష్ గారు, అంటే ఒకటండి, ఇప్పుడు నిజంగా దీన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలంటే మనకి ఒకటి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది, ఒకటి మా అసోసియేషన్ ఉంది, రెండు మా అసోసియేషన్. మాకు ఇప్పటికే వచ్చి మెంబర్షిప్ ఇవ్వలేదండి, నాలాగా మెంబర్షిప్ లాను లేనోళ్ళు మొన్న మీకే తెలుసు, గాయత్రికి లేదు అండ్ ఇదేంటి మాధవిలత ఎవరో అంటున్నారు ఆవిడ కూడా లేదు, ఇంకా చాలా మందికి మెంబర్షిప్ లేదు. ఒక్క నిమిషం, ఇప్పుడు సమస్యలు ఉన్నాయనేది మనందరికి తెలుసు, లేదా లుక్ అట్ ద సొల్యూషన్. నేను ఒకటే చెప్తున్నాను, ఆ రోజు కూడా ఐ థింక్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్ చెప్పింది ఏంటంటే,
కండిషనల్ మెంబర్షిప్ 5,000-10,000 పెడితే అందరూ ఎఫోర్డ్ చేయగలుగుతారు. ఒక కండిషనల్ మెంబర్షిప్ ఒకటి తీసేసుకుని రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత దాన్ని పర్మనెంట్ మెంబర్షిప్ చేసుకోవచ్చు అనే ఒక ఆల్టర్నేటివ్ కనుక ఇవ్వగలిగితే కొత్తగా వచ్చిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మా అసోసియేషన్ తో రిజిస్టర్ అవుతారు. అలాగే ఈ రోజు వరకు ఆ ప్రసన్న కుమార్ గారు ఫోన్ ఎత్తింది లేదు. ఆ రోజు ఏం చెప్పారు ప్రసన్న కుమార్ గారు, నేను మరుసటి రోజు ఇప్పించేస్తాను అని చెప్పారు. ఈ రోజు వరకు ఆయన ఫోన్ కూడా ఎత్తలేదు మళ్ళీ. ఎందుకంటే వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకుని ఇవ్వాలా లేదా అని చెప్పి దాని గురించి ఒక చర్చ పెట్టుకుని నలుగురు కూర్చుని డిసైడ్ చేస్తారట ఇవ్వాలా ఇవ్వకూడదు. This is a reasonable demand and there is nothing that they are going to lose out of it. లక్ష రూపాయలు అడిగినప్పుడు మన లక్ష రూపాయలు కూడా ఇప్పుడు కట్టాల్సింది. ఆఫ్ కోర్స్ అది రెండు మూడు సినిమాల తర్వాత లక్ష రూపాయలు వర్తిల్కు ఉంది లేదు అంత సంపాదించుకోగలుగుతున్న ఇండస్ట్రీ నుంచి అంటే కడతాం, అది వేరే విషయం. ఇప్పుడు ఇమ్మీడియట్ గా బయట నుంచి వచ్చే వాళ్ళు కట్టాలి అంటే లక్ష రూపాయలు చాలా పెద్ద అమౌంట్ కదా. అంటే నాకు మొన్న రాసిచ్చిన దాంట్లో అక్కడ ఆఫీస్ లో పనిచేసే సురేష్ ఎవరు ఆయన రాసిచ్చాడు లక్ష రూపాయలు కట్టాలి డీడీ ఇవ్వండి అని చెప్పేసి చెప్పాడు. మరి అందులో ఎంతవరకు నాకు చెప్పడం శివాజీ రాజా గారేమో కట్టచ్చు రెండు రెండు దఫాలుగా కట్టచ్చు అని చెప్పారు. మరి ఈయన రాసి ఇవ్వడం ఇలా ఉంది, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది, ఏంటో మరి చూడాలి. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఎవరైతే డెసిషన్స్ తీసుకుంటున్నారు శివాజీ రాజా లాంటి వాళ్ళు వాళ్ళతో ఒక మాట మాట్లాడితే సరిపోతుంది. సరే ఇలా అంటున్నారు మీరు చెప్పిన మాట ఫోన్ చేయక్కర్లేదు మీరు వెళ్ళి కలవండి అని చెప్పేసి అన్నారు, చూద్దాం మరి. అదే బెస్ట్ అండి. ఇప్పుడు ఏమవుతుందంటే మధ్యలో ఉండే వాళ్ళు వంద రకాలుగా దాన్ని మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకు మనం డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి ఆల్రెడీ వెళ్ళాను తెచ్చుకున్నాను. నౌ లెట్ అస్ స్టార్ట్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఆల్టర్నేటివ్. అప్పుడు కావాలంటే మనం అంటే ఒక ఆర్గనైజేషన్ గా మనం ఉన్నప్పుడు సంఘటితంగా మనం లేకపోతే విడివిడిగా ఎన్ని పోరాటాలు చేసినా ఏమీ కాదు. కాబట్టి అందరం కలిసి ఏదో ఉన్నా చేయగలమా అనేది మనం ఆలోచించుకోవాలి. అందుకని అక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఒక దగ్గర ఉంది, మా అసోసియేషన్ ఒక దగ్గర ఉన్నప్పుడు ఏ ప్రొడ్యూసర్ అయినా సరే కాస్టింగ్ చేయాలి అంటే మా అసోసియేషన్ కన్సర్న్ తోనూ చేయాలి అని కనుక మనం ఒకటి సింపుల్ గా పెట్టేసుకుంటే ఈజీ అయిపోతుంది కదా. ఇలాంటి ఎక్స్‌ప్లాయిటేషన్ ఏమీ ఉండవు. థ్యాంక్ యూ సో మచ్ కత్తి మహేష్ గారు, థ్యాంక్ యూ శ్రీరెడ్డి గారు. మీతో డిస్కషన్ని కంటిన్యూ చేద్దాం మరో బ్రేక్ తర్వాత. కీప్ వాచింగ్.